ఎవరి వేలుతో వాళ్ళకన్నే పొడవడం అనేది ప్రస్తుతం మనం పాకిస్తాన్ విషయంలో చేస్తున్నటువంటి స్టైల్. ఏంటి అంటే పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఉగ్రవాదులు తయారు చేస్తుంది, భారతదేశానికి వ్యతిరేకంగా నూరిపోస్తుంది, ఇక్కడంతా మైనార్టీలు అన్యాయం అయిపోతున్నారంటూ వాళ్ళకి అబద్ధపు అసత్య ప్రచారాలు చేస్తుంది. దానికి సాక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టులు మాట్లాడేటువంటి ఉపన్యాసాలను వాళ్ళకి వినిపిస్తుంది. అలాగా నర నరాన పుట్టినప్పటి నుంచి ఉగ్గు పాలతో భారతదేశం పట్ల ద్వేషంతో పెరిగేటువంటి విధంగా తయారయ్యేటువంటి వాళ్ళని ఈ దేశంలో పంపించి ఇక్కడ అరాచకాలు చేపిస్తారు. చేపించి అబ్బెబ్బెబ్బే మాకేం సంబంధం అంటది, వాళ్ళు స్వతంత్ర సమరయోధులు అంటది. ఇప్పుడు అదే తరహా భారతదేశం చేస్తుంది, అంటే ఉగ్రవాదులను పంపించదు, తీవ్రవాదులను పంపించదు. వాడు తీవ్రవాదులు ఓ చోట కూర్చుంటారు, ఓ బాంబు వేస్తాం, అడిగితే తీవ్రవాదులే కదా తెచ్చింది అంటాం. అట్లాగే వాళ్ళ లాంచ్ ప్యాడ్ ఎక్కడ ఉందో చూస్తాం, ఓ మిస్సైల్ వేస్తాం. ఆ తర్వాత ఏంటిది అంటే, ఏమో మేము వేసామా అబ్బే నిరూపించండి అంటాం. అట్లాగే గాల్లో నుంచి కూడా ఓ మిస్సైల్ వేస్తాం, ఇంకో చోట ఇంకో లాంచ్ ప్యాడ్ ధ్వంసం అయిపోతుంది. అదేంటి అంటే, అదేంది అక్కడ ఎవరున్నారు నిజమా అని అడుగుతాం. లేదు అక్కడ ఉగ్రవాదులు ఉన్నారని చెప్పలేదు, ప్రజలు ఉన్నారని చెప్పలేదు. ఎందుకంటే ప్రజలు ఉన్నారంటే అక్కడ ఎందుకు ఉన్నారని అడుగుతాం, ఉగ్రవాదులు ఉన్నారంటే అదే అట్టట్టా ఉందని అడుగుతాం, సైన్యం ఉన్నారంటే సైన్యం అక్కడేం చేస్తుందని అడుగుతాం. ప్రపంచానికి కూడా సమాధానం చెప్పాలి. కాబట్టి ఉగ్రవాదులు అంటే అప్పుడు అది చెప్పుద్ది కదా, ఒకవేళ వాళ్ళు మా సైనికులు అందనుకో, వాళ్ళ యూనిఫామ్లు ఏంది అట్టున్నాయి అని అడుగుతాం, అప్పుడు లెక్క చెప్పుకోవాలి. అలా కాకుండా వాళ్ళు పాకిస్తాన్ అని చెప్పకుండా ఏ కాశ్మీరీ సమరయోధులు అంటే నీ ఏరియాలో ఎందుకు ఉన్నారని అడుగుతాం, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఎందుకు ఉన్నారని అడుగుతాం. అంటే కక్కలేక మింగలేక చేసేటువంటి పరిస్థితిని పాకిస్తాన్కి కల్పించి ఇప్పుడు దాన్ని కొడతాం, ధ్వంసం చేస్తాం, నాశనం చేస్తాం అవునా అని అడుగుతాం. తద్వారా ఏం చేయాలో అర్థం కాక తలబొట్టుకోవడం అనేటువంటిది ఇప్పుడు పాకిస్తాన్ అంతవుతుంది. ఇలా ఎదురుదాడి వ్యూహం భారత్ అనుసరిస్తుంది అనేది కలలో కూడా ఊహించలేదంటంలో అతిశయోక్తి లేదు.